నమస్కారమండి, సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ విజయారకే గారు రచించిన మిస్టరీ. భర్తకు చనిపోయిన భార్య ఫోన్ చేస్తే ఏంటా మిస్టరీ, తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కథను చివరి వరకు వినండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. టీవీలో జగమే మాయా అనే ఓల్డ్ మూవీ వస్తుంది. దాదాపు ఈ సినిమా 50 సంవత్సరాల కిందటి, అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేణి భయపడుతూనే సినిమా చూస్తుంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డానంట. అది నాన్న చెప్పిన విషయం నాకు గుర్తుకొచ్చి మరింత నాకు భయమేసింది. వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావడం, చనిపోయిన పని మనిషి ఇంట్లో దయ్యంగా ఉండటం, అందులోనూ అలివేణి ఒంటరిగా చూస్తుండటంతో భయం రెట్టింపు అయ్యింది. ఇంతకీ ఈ అలివేణి ఎవరో మీకు చెప్పలేదు కదూ. అలివేణి కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేణి భర్త పేరు మానస్. ఆయన ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరికోరి పల్లెటూరి అమ్మాయిని, అది కూడా బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువులు ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త తనకు, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంటులో ఎవ్వరూ అలా బయటకు తొంగి చూడరు. భర్త ఆఫీసు వెళ్ళగానే తలుపులు వేసుకొని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది తనకు. వాట్సాప్ వాసనలు ఇంకా తగల్లేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అందుకుంటుంది. అంత అమాయకురాలు ఈ అలివేణి. తనకు ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం తనది. ఎవరో తనను వెంటాడుతున్నట్టు, ఎవరో ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈలోగా అలివేణి అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతు అది. ఆ గొంతు తన పడగదిలో నుంచి వినిపిస్తున్నట్టు అనిపించింది. ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగదిలో ఎలా ఉంటాడు? పడగదికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అలివేణి. గది అంతా గాలించింది. అయినా సరే ఎవ్వరూ కనపడలేదు. ఈసారి హాల్లో నుంచి మరి కాస్త గట్టిగా వినిపించింది, అలివేణి ఎక్కడున్నావు అంటూ. మళ్ళీ ఆ గొంతు విని హాల్లోకి పరిగెత్తింది అలివేణి. అయినా సరే అక్కడెవ్వరూ లేరు. టీవీలో మాత్రం దయ్యం రూపంలో ఉన్న పని మనిషి భయపడుతున్న సన్నివేశం చూసేసింది అలివేణి. వెంటనే భయంతో టీవీ కట్ చేసింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగులతో పరిచయం లేదు తనకు. ఎవ్వరికి పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరికి వెళ్ళలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయ్యింది. ఛానల్స్ వాటంతటవే మారుతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది. అది చూడంగానే మొహమంతా కూడా చెమట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్ డెడ్ అనే సినిమా వస్తుంది. దయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్ కూడా పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కు భయం వేసింది అలివేణికి. భయంతో పడగదిలోకి పరిగెత్తింది ఫోన్ పట్టుకొని. అందులో ఉండేది ఒకే ఒక నెంబర్, తన భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో, ఏ బటన్ నొక్కాలో అని కూడా చెప్పాడు అతను. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోన్. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేణి అని, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని కూడా అడిగాడు. అతని గొంతులో అదూర్ధం వినిపిస్తుంది.
అంటే నాకు మరి నాకు భయం వేస్తుందండి. ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేణి అని నన్ను పిలిచారండి అంటూ భయంగా చెప్పింది తన భర్తకు. అటువైపు నుంచి మానస్ నవ్వాడు. నువ్వు దయ్యం సినిమాలు చూడటం తగ్గించు, నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి, ఇందాక టీవీ దానంతటి దానే ఆన్ అయ్యింది, ఏదో దయ్యం సినిమా కూడా వచ్చింది, సౌండ్ కూడా పెద్దగా కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది. ఆ సౌండ్ భర్తకు వినిపించడానికి, కానీ టీవీ మాత్రం ఆఫ్ అయ్యింది. అరే ఇందాక వచ్చిందండి అంది అలివేణి. అంత నీ భ్రమ, ప్రశాంతంగా నిద్రపో అంటూ చెప్పాడు మానస్. అయిష్టంగా భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటిని నిండుగా కప్పుకొని నిద్రపోయింది అలివేణి. ఒక్కసారిగా మళ్ళీ మెలకువ వచ్చింది అలివేణికి. ఫ్యాను ఆగిపోయింది, ఏసీ తనకు అస్సలు పడదు, కరెంటు పోయిందనుకుంది, కానీ బెడ్ ల్యాంపు వెలుగుతూనే ఉంది, మరి ఫ్యాన్ తిరగకపోవడమేమిటి అనుకుంది అలివేణి. ఓ పక్క ఉక్కపోత, మరోపక్క భయము, రెండు కలగలిశాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది తనకు. ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో. అప్పుడే బెడ్ ల్యాంప్ ఆరిపోయింది, మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కు, తర్వాత ఎల్లో కలర్ నుంచి అలా వెంట వెంటనే రంగులు మారుతూనే ఉంది. ఫ్యాన్ సడన్గా ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. ఒక్క ఊదుటన లేచి బయటకు పరిగెత్తింది అలివేణి. పక్క ఫ్లాట్ల వాళ్ళ తలుపు బాదింది భయంగా. వాళ్ళు లేచి వచ్చారు, వాళ్లకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటానే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతుంది, బెడ్ ల్యాంపు వెలుగుతుంది, ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసి ఉంటుంది, అంత నీ భ్రమ అన్నారు. కానీ మా ఇంట్లోకి వచ్చి పడుకో అని అనలేకపోయారు. ఇరుగు పొరుగు సాయం చెయ్యాలనే తత్వం కనుమరుగయ్యింది తనకు. అలివేణికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానసు మరుసటి రోజు తెల్లవారగానే రావడంతో ఊపిరి పీల్చుకుంది అలివేణి. భర్తను చూసి గట్టిగా వాటేసుకొని బావురుమంది. ఈ మధ్య అలివేణికి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతుంది. ఓ రోజు స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేణికి చన్నీళ్ళ స్నానం అలవాటు. పవర్ ఆన్ చేయంగానే వేడినీళ్ళు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకొచ్చింది. గీజర్ తను ఆన్ చెయ్యలేదని చెప్పింది. నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చెయ్యాలంటేనే కూడా భయం వేస్తుంది అలవెనికి. ఫోబియాగా మారింది. బకెట్లో చన్నీళ్ళు పోసుకొని స్నానం చేయడం అలవాటు చేసుకుంది తను. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది. రకరకాల భ్రాంతులు, నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి తనది. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేణికి మతిస్థిమితం లేదనే వరకు వచ్చేసింది. ఒకరోజు అలివేణికి సైకియాస్ట్రి దగ్గర తీసుకెళ్లారు. అతను అలివేణి వంక పరిశీలనంగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెబుతుంది, లైట్లు వెలిగి ఆరిపోవడం, సడన్గా భర్త గొంతు వినిపించడం, టీవీ ఛానల్స్ వాటంతట వాటే మారడం, వేడి నీళ్ళు, ఇలా ఒక్కో విషయం చెబుతుంది తను. మానస్ భార్య విషయము వాళ్ళ ఆఫీస్కి కూడా చేరింది. ఒకరినొకరు ఓదార్పు మొదలు పెట్టారు మానస్కి. ఈ విషయం అలివేణికి మరింత కుంగదీసింది. తనను అందరూ పిచ్చిదానిలా చూడటం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడ పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాస్ట్. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కు వెళ్ళిన పని ఉంటే వెంటనే తిరిగి వస్తున్నాడు.
ఇదంతా అలివేని గమనిస్తూనే ఉంది. పాపం పిచ్చదాని కోసం భర్త ఉద్యోగాన్ని వదులుకొని ఉండాల్సి వస్తుంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. ఈ మాటలు విన్న మానస్ కూడా, అలివేని నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకొని ఏ ఆగుత్యం చేసుకోకు సరేనా, కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను అంటూ పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు మానస్. ఒక్కసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయం కూడా పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయింది. తన చావుకు తానే కారణం అని రాసిపెట్టి మరీ చనిపోయింది. పోలీసులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశారు, సైకియాస్ట్ని కూడా కలిశారు. అందరూ కూడా జరిగిన విషయం చెప్పారు. ఇది ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్యనా అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు పోలీసు వాళ్లకు. ఇది జరిగిన 48 గంటల తర్వాత ఓ డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించాలి సార్, అది హత్యనా ఆత్మహత్య అన్నది తేల్చాలి. ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు అడ్వాన్స్ కూడా అంటూ ఆ యువతి ఓ కవర్ అందజేసింది డిటెక్టివ్కి. కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోని చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని కూడా చూశాడు. మీ ఆత్మహత్యకారాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య చేయబడ్డారా అన్న విషయం తేల్చాలా అంటూ నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్ చేస్తూ. అపార్ట్మెంట్కు వచ్చాడు నిశ్చల్. మానసుండే 3వ అంతస్తుకు వచ్చి చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశాడు, వాచ్మ్యాన్ని కలిశాడు. మానస్కు మాత్రం కలవలేదు, సైకియాస్ట్ని కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చురిలోంచి తీసుకెళ్ళి దహనం చేశాక తిరిగి ఫ్లాట్లోకి రాలేదని తెలిసింది. ఆ రాత్రి మానస్ ఫ్లాట్లోకి వచ్చాడు నిశ్చల్. ఆ ఫ్లాట్ తాళం తీయడం నిశ్చల్ లాంటి డిటెక్టివ్ పెద్ద కష్టమేమి విషయం కాదు. వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకు వచ్చాడు. ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమి తెలియనట్టు వెళ్ళిపోయాడు. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేని ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకు దండ వేలాడుతుంది. పడగదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే తను అలివేని దిగిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోని బోర్ల పడుకోబెట్టాడు. వెల్లకిల్ల పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడం కూడా కాదు, చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్ అది. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలయ్యింది. మెయిన్ రోడ్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతనికి మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి, నాకు ఇంట్లో ఒక్కరితోనే ఉండాలంటే భయం వేస్తుంది అన్న మాటలు విని షాక్తో సడన్గా బ్రేక్ వేశాడు మానస్. తాగిన మత్తు వదిలింది, భయం తాలూకు మత్తు మొదలయ్యింది. ఆ గొంతు తన భార్య అలివేనిదే. అడ్డదారి కాబట్టి బతికిపోయాడు, లేకపోతేనా సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరగాల్సిందే. ఏ ఎవరు నువ్వు అంటూ గొంతు పెగుల్చుకొని మరీ అడిగాడు. నేనండి మీ అలివేనిని, అయినా మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు, మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు మీరు అంటూ తను చెప్పేసరికి ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్ మానస్కి. తను ఆ విషయాన్ని మర్చిపోయాడు. అయినా తను ఈ దారిలో వెళ్తున్నట్టు అలివేనికి ఎలా తెలుసు? చచ అలివేని చనిపోయిందిగా. తల దిమ్మగా అనిపించింది.
కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి. ఎందుకంటే తన భార్యను దహనం చేసిన చోటది. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్ తనకు. భార్యను దహనం చేసిన చోటుకు వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తుంది. కానీ ఆ బూడిదలో భార్య మెట్టలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్టయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసి యథావలపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కి పడ్డాడు. అక్కడ అలివేణి నిలబడి తన వైపే చూస్తుంది. కుడిపాదం యాక్సిలేటర్ మీద బలంగా పడింది. ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు మానస్. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడి నీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు అంటూ వెంటనే పడగదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. ఫ్యాన్ స్పీడుగా తిరుగుతూనే ఉంది. మొదటిసారి అతనికి భయం పరిచయమైంది. ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలయ్యింది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకూ వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. స్టూల్ వేసుకొని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగల్లేదు. యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరో చోటు నుంచి వెంటనే హర్రర్ మ్యూజిక్. లైట్లు వెలుగుతూ ఆరుతూ డోర్ బెల్లు వినిపించింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకుంది. తను తలుపు తీయకుండానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కనే తన భార్య అలివేణి. కానీ తన భార్యలా చీర కట్టుకోలేదు. జీన్స్లో ఉంది. మీరు వెతుకుతున్న రిమోట్ అక్కడ లేదు మిస్టర్ మానస్. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బాయ్ ది బాయ్. నా పేరు నిశ్చల్, డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యను వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావు కదా. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి, నేరానికి వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని, టెక్నాలజీ పట్ల నాలెడ్జ్ లేకపోవడాన్ని ఆసరగా చేసుకొని ఆమెకు తెలియకుండా స్మార్ట్స్ గాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురి చేశావు. టీవీ ఆన్ అవ్వడం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావడం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేశావు కదా. చుట్టుపక్కల వాళ్ళను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్కు వచ్చి చూసినప్పుడే అర్థమయ్యింది. అదే టెక్నాలజీతో నీ కారు ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇక శ్మశానంలో ఇక్కడ కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం. నీ మరణ శాసనం. టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి, అంటే అలివేణి సోదరి నీలవేణి నిన్ను పట్టించింది. అలివేణి, నీలవేణి అక్క చెల్లెలు. పేదరికం కారణంగా ట్విన్స్లో ఒక్కరైన ఈ నీలవేణిని అమెరికాల్లోని దంపతులకు దత్తత ఇచ్చాడు వాళ్ళ నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుక్కుతున్న నీలవేణి ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్ను పోలిన అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది. ఒక మనిషిని చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది, చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు కూడా వచ్చారు. మానస్కు సంకెళ్ళు వేసి తీసుకెళ్లారు. సారీ నీలవేణి, మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించావు కానీ మీ సిస్టర్ని కాపాడలేకపోయాను, అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కల్లారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుణ్ణి చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి.
యాప్లు టెక్నాలజీ మన రక్షణకు తోడుగా ఉండటానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే యాప్ల గురించి టెక్నాలజీ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు అంటూ చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. ఇంతటితో మిస్టరీ అనే కథ సమాప్తం. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది టెక్నాలజీ గురించి, మనకు పనికొచ్చే యాప్ల గురించి. ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి ఉండాలన్న ఆలోచననే ఈ కథ. ఇంత మంచి కథని విజయ ఆర్కే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మరెన్నో కథలు తను అందజేయాలని కోరుకుంటూ మన సబ్స్క్రైబర్స్కి నా తరపు నుంచి ఓ చిన్న విజ్ఞప్తి అండి. ఈ కథ చదివే సమయంలో మీ నాకే తెలియకుండా చిన్న చిన్న తప్పులుగా అనిపిస్తే దయచేసి మన్నించాలని కోరుకుంటూ, అలాగే ఈ కథ చివరి వరకు విన్నవారికి నా చిన్న విజ్ఞప్తి, కథ నచ్చితే గనక ఒక లైక్ చేయండి, అలాగే ఈ కథలో ఉన్న మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ